వెల్కమ్ టు ఫ్రైడే మార్నింగ్ షో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుంది. రామ్ చరణ్ పలు కార్యక్రమాలతో బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయం కంటే ఎక్కువగానే తీసుకుంటుంది. అయితే తాజాగా సినిమా టైటిల్ గురించి వార్త మీడియాలో ఆసక్తికరంగా చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ సినిమా కెరీర్లో 15వ చిత్రంగా రూపొందుతున్న RC15 సినిమా రాజకీయ, సామాజిక ఇది వృత్తాలతో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సీఎంగా కూడా కనిపిస్తారనేది మీడియాలో ఓ టాక్. సామాజిక సమస్యల నేపథ్యంలో శంకర్ టచ్ ఉండేలా RC15ను అన్ని వర్గాలు ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. అయితే RC15 సినిమా కోసం పవర్ఫుల్ టైటిల్స్ను రిజిస్టర్ చేశారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. ఈ సినిమా కోసం సేనాని, సేనాపతి, సీఈఓ, సైనికుడు అనే 4 టైటిల్స్ను రిజిస్టర్ చేశారు. వీటిలో ఒకటి ఫైనల్ చేస్తారనేది విషయం చర్చనీయా అంశం. RC15 సినిమా కోసం రిజిస్టర్ చేసిన 4 టైటిల్స్లోనూ సేనాని అనే టైటిల్స్ను రామ్ చరణ్ టీం ఫైనల్ చేసింది. అయితే శంకర్కు సేనాని టైటిల్ నచ్చలేదు. సైనికుడు అనే టైటిల్ను దర్శకుడు శంకర్ ఇష్టపడ్డాడు. అయితే ఈ 2 టైటిల్స్లో సీఈఓ టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారనేది వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా అంటే March 27 తేదీ RC15 టైటిల్ను ప్రకటించేందుకు ప్లాన్ చేశారు. రామ్ చరణ్ బర్త్డే రోజు టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మోషన్ టైటిల్స్ పోస్టర్ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారని మీడియా వర్గాల్లో వెల్లడిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.